హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చరిత అయ్యర్ రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. మార్బుల్ చాలా అందంగా ఉంటుంది, మనము అవి మంచిగా ఉంటుందని తీసుకుంటాము, మరియు మనకు చూడ్డానికి కూడా అందంగా కనబడుతుంది, దర్జా కూడా పెంచుతుంది అనుకుంటాము. కానీ వీటన్నిటికంటే అలాంటి ఆ మార్బుల్ నేలపైన మనము కాలు పెట్టాలంటే కూడా చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఎక్కడ జారుతామో అన్న భయము ఉంటుంది. అంతేకాకుండా కీళ్ళ సమస్యలకు కూడా ఈ ఫ్లోరింగ్ కారణమని ఇవాళ రేపు అధ్యయనంలో తేలింది. ఫ్లోరింగ్ ఎంత నున్నగా ఉంటే మనకు అంత హైనెస్ ఫీల్ అయినంతకాలం ఫీల్ అయ్యాము. ఇప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన సమయం కూడా వచ్చేసింది. స్మూత్గా ఉన్న నేల మీద పాదం మోపేటప్పుడు మన బాడీ అనేటటువంటిది ఆటోమేటికల్లీ ఏంటంటే తనంతట తానే మన బాడీ అనేది కేర్ఫుల్గా అయిపోతుంది. ఎందుకంటే దానిపైన పట్టు జారకుండా ఉండడానికి మనం పాదం మీద బాగా ఒత్తిడిని పెంచుతాము. ఇది కీళ్ళపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే కీళ్ళ మీద అనవసరమైనటువంటి ఒత్తిడి పడుతుంది. దీని తర్వాత మనకేమనిపిస్తుందంటే ఆ టైంకి ఏమనిపించదు. తర్వాత ఇది మనకు కీళ్ళ నొప్పికి దారి తీస్తుంది. అందువల్ల ఫ్లోరింగ్కి స్మూత్ ఫినిష్ చేయకుండా యాంటీ స్లిప్ ఫినిషింగ్తో ఆపేయాలి. ఫ్లోరింగ్ మార్చడము వెంటనే కానిటువంటి పని. అందువలన గ్రిప్ ఉండే స్లిప్పర్స్ను ధరించడం చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.